जगन गारी బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్న కలెక్టర్ గాని డాక్టర్ గాని మరి ఆయన దగ్గర ఎంత అవమానకరంగా బిహేవ్ చేశారో దాని మీద వాళ్ళ మీద విచారణ చేసే విధంగా కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం। యాక్చువల్గా పెట్టాలండి మొన్న వైజాగ్ లో కూడా అసలు పోలీ నార్మల్ పోలీసులకు ఎయిర్‌పోర్ట్ లోకి వచ్చేదానికి రైట్స్ లేదు। एयरपोर्ट लो वेरे सिब्बंदी उंटारु एदैना उंटे वाळ्ळु चूसुकुंटारु कानी मफ्टिल्लो लोपलिकि वच्चि ए विधंगा जगन गारिनि ओक मामूलु व्यक्तिनि प्रवर्तिंचिनट्टु दुरुसुगा प्रवर्तिस्तू अवमानिंचारु मनं चूसां। काबट्टि ई रेंडु इन्सिडेंट नंदिगाम हास्पिटल गानी वैजाग् गानी वांटेड गा चंद्रबाबु नायडु गारि स्केच प्रकारं कुट्रपूरितंगा अधिकारुलु तप्पु चेशारु। आ अधिकारुलकि खच्चितंगा वारु चेसिन तप्पुलकि पनिष्मेंट उंटुंदि। जगन गारु मंची मनसुन्न व्यक्ति काबट्टे माटल तो सरिपेट्टारु एंदुकंटे पोस्टमार्टम रिपोर्ट तारुमारु चेयालन्न प्रयत्नं चेशारु काबट्टे तप्पु चेसिन वाडिनि विचारिंची शिक्षिंचबडेलागा चेस्तामनि चेप्पारु। मरि आयन तप्पु चेयनप्पुडु एंदुकु उलिक्कि पडुतुन्नाडो तेलियदु गानी मरि आयन तप्पुलु प्रजले तेलुसुकोनि आयन शिक्षिंचे रोजु तोंदरलोने उंदि। एंदुकंटे गोप्पोडु गोप्पोडु अनि चेप्पुकुंटुन्नारे ई रोजु मनं एंतो सांप्रदायबद्धंगा एंतो नम्मकंगा पूजिंचे गुळ्ळनि కూలగొట్టిన ఆయన ఎలా గొప్పవాడవుతాడో నాకైతే అర్థం కావట్లేదు। అలాగే ఇసుక మాఫియా ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ జరిగింది ఈనాడు ఫ్రంట్ పేజీలో మనం చూసాం భూ బకాసర్లని అది ఒక కలెక్టర్ అండ లేకుండా ఏ విధంగా దోచుకుంటారండి। తమకు అనుకూల పత్రికలే వ్యతిరేకంగా రాస్తున్నాయి అంటే వాటికి అండగా ఉన్న వ్యక్తి ఏ విధంగా గొప్ప వ్యక్తి అవుతారో వాళ్ళకే తెలియాలి। అండ్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులతో సహా అందరూ కూడా ఇతని వల్ల మనకి నష్టం వస్తుంది ఇతను వద్దు ట్రాన్స్ఫర్ చేయమని చంద్రబాబు నాయుడు గారిని కోరినట్టు గతంలో పత్రికల్లో కూడా మనం చూసాం। వాళ్ళకి నచ్చినప్పుడు మంచివాడు కాదు వాళ్ళకి నచ్చినప్పుడు జగన్ గారి మీద దురుసుగా ప్రవర్తించినప్పుడు మంచివాడు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఆ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తున్నారు అంటే ఇక దాన్ని బట్టి వాళ్ళ నిజాయితీని వాళ్ళ మనసాక్షిని వాళ్ళే అడుక్కోవాలి। 100% హాజరవుతానండి ఎందుకంటే కోర్టులో క్లియర్ కట్ గా मरी जड्जि गारु चेप्पडं जरिगिंदि रूल्स कि विरुद्धंगा इला सस्पेंड्लु चेयटं राष्ट्रं विडिपोयिन समयंलो राष्ट्र अभिवृद्धि मीद काकुंडा कोत्तगा वच्चिन एम्मेल्येल्नि ई विधंगा ह्युमिलेट चेयटं अनेदि करेक्ट कादु। काबट्टि इप्पटिवरकु टीडीपी मीद पेट्टिन ए प्रिविलेज मोशन कूडा वाळ्ळु तीसुकोनि दानि मीद चर्च जरपलेदु काबट्टि इंतवरकु जरिगिन मोत्तान्नि कूडा वाइंड अप चेसि फ्रेश गा राष्ट्र अभिवृद्धि मीद मीरु दृष्टि पेट्टालि మరి అమ్మాయిని అలౌ చేయాలని చెప్పి ఒక లెటర్ కూడా తీసుకొని నా దగ్గర వాళ్ళకి ఇవ్వటం జరిగింది। కాబట్టి కోర్టులను గౌరవించే తత్వం వాళ్ళకి ఉందా లేదా అని లాస్ట్ టైం ఇంట్రీ ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్టుని అవమానించిన తీరు మనం కళ్ళారా చూసాం। మరి ఇప్పటికి కూడా కోర్టులను గౌరవించాలి అనుకుంటే ఆ కోర్టు ఇచ్చిన ఆ లెటర్ ని వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా నన్ను అలౌ చేయాల్సిందే ఎందుకంటే నవంబర్ 16 తో 1 ఇయర్ గడువు కూడా పూర్తయిపోయింది। అదే అంటున్నాను సార్ అసెంబ్లీలో జరిగిన తీరు మీరు చూస్తుంటారు ఒక కాల్మనీ సెక్స్ రాకెట్ మీద రెండు రోజులుగా పార్టీ మొత్తం కూడా పట్టుబట్టి డిస్కస్ చేయాలి। ఇది మహిళా జీవితాలకు సంబంధించింది అమాయకమైన వాళ్ళు వ్యభిచార కూపంలో దింపబడుతున్నారని మేము పోరాడుతుంటే ఆ ఇష్యూ నుంచి ముఖ్యమంత్రి బయటపడటానికి మమ్మల్ని 67 మందిని కూడా ఏ విధంగా మార్షల్స్ తో బయటపడేశారో మనం చూసాం। ఆ తర్వాత లోపల వచ్చిన 10 15 నిమిషాలకి రోజాను మాత్రం 1 ఇయర్ సస్పెండ్ చేస్తున్నామని అనౌన్స్ చేయగానే ఎవరికి ఏం అర్థం కాలేదు ఎందుకంటే అప్పుడే అందరం లోపలికి వచ్చాం। సో సస్పెండ్ అయిపోయిన తర్వాత ఈ సస్పెన్షన్ కరెక్ట్ కాదు రూల్స్ కి విరుద్ధంగా జరిగిందని మరి ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా మాట్లాడటంతో ఏం చేయాలో అర్థం కాక 4 రోజుల తర్వాత ఒక స్క్రీన్ ప్లే ని రెడీ చేసి ఒక అసెంబ్లీ ప్రాపర్టీ అయిన అసెంబ్లీ రషెస్ ని స్పీకర్ కూడా తెలియకుండా దొంగిలించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డబ్బింగ్ చెప్పి వాటిని రిలీజ్ చేసి రోజా ఏదో తిట్టిందని ఆ తర్వాత ఒక మహిళా ఎమ్మెల్యేని ముందు పెట్టుకొని ఏడిపించడం అనేది నిజంగా ఆవిడకి అవమానకరం। అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదని ఆవిడ కోర్టు ద్వారా నాకు నోటీస్ ఇచ్చినప్పుడే క్లియర్ కట్ గా అవన్నీ కూడా కోర్టుకు నేను సబ్మిట్ చేయడం జరిగింది। అయినా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు నాకు ఆ రోజు సస్పెండ్ చేసినప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆ తర్వాత కోర్టు
ప్రివిలేజ్ కమిటీలో నాకు పిలవకుండా నా యొక్క వాదన వినకుండా ఎలా తీసుకుంటారు నిర్ణయం అని తిట్టే అప్పుడు పిలిచి లాస్ట్లో నా దగ్గర మాట్లాడటం జరిగింది. ఆ రోజు కూడా క్లియర్ కట్గా ఏం జరిగిందో కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను మాట్లాడినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకొని నాలుగు రోజుల తర్వాత ఒక మహిళని బలి చేయటం అనేది చాలా బాధాకరం. మరి ఆ అమ్మాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రోజాను తిడితే పదవులు వస్తాయి, రోజాను తిడితే పబ్లిసిటీ వస్తుంది అని చెప్పి ఆవిడ తపన పడుతుందే కానీ 10 సంవత్సరాలు ఆ పార్టీ కోసం పనిచేసిన నా పరిస్థితి ఈరోజు ఎలా ఉందో రేపు అమ్మాయి పరిస్థితి కూడా అలాగే ఉంటుందనేది తెలుసుకొని మరి ప్రజలు హర్షించే విధంగా లేని ఉన్నట్టు చూపిస్తూ నా మీద బురద చల్లటం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలీదు సార్, అది వాళ్ళ మనస్సు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే ఆయనకి ఆ కుటుంబానికే ఒక టైప్ అయిన వ్యాధి వచ్చేసింది. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి. కాబట్టి కుట్రపూరితంగా వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏది చేసినా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు అడగరు. కానీ ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వం చెప్పినట్టు విధంగా ఆడే అధికారులను ఒక మాట అనగానే ఫస్ట్ డే ఐఏఎస్ అధికారులు, రెండో రోజు పోలీసు అధికారుల సంఘం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, తీర్మానాలు చేయటం చాలా బాధాకరంగా ఉందండి. ఎంతో నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లకి అవమానం జరిగినప్పుడు, వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దూషించినప్పుడు వాళ్ళని మనుషులుగా కూడా చూడకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్ల నుంచి ఎస్ఐల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరిని ఆయన తిట్టిన పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అలాంటి వాడి మీద మీరు నిరసన తెలియజేయాలి, అలాంటి వాళ్ళ మీద మీ కమిటీ ఒక నిర్ణయానికి రావాలి. కానీ అధికారుల్ని గౌరవించి వాళ్ళు రూల్స్కి విరుద్ధంగా జగన్ గారిని అవమానించినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన జగన్ గారు మంచి మనసుతో వాళ్ళని వదిలేస్తూ ప్రజలకి అండగా నించుంటే ఆయన మీద దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే జేసీ ట్రావెల్స్ వల్ల 11 మంది చనిపోయారో ఆ యాజమాన్యం నుంచి ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు మరి నష్టపరిహారం తీసివ్వాలి. అలాగే మీరు చూస్తే మల్లాది విష్ణు గారి వైన్ షాప్లో కల్తీ మద్యం కోసం ఓనర్ని మీరు అరెస్ట్ చేశారు. అలాగే ఒక గ్రనైట్ కొండలు తొమ్మేటప్పుడు కూలీలు మరణిస్తే ఆ యాజమాన్యం మీద మీరు కేసులు పెట్టారు. ఒక బిల్డింగ్ కూలిపోతే ఆ యాజమాన్యం మీద మీరు కేసులు పెట్టేవారే. మరి చట్ట ప్రకారం ఈరోజు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు పోతే ఆ దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం పైన మీరు ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఆ ట్రావెల్స్ని ఇక నడవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ప్రజల ప్రాణాలని బేఖాతరు చేసి వారి ఇష్టానికి వారి లాభాల కోసం ఏ విధంగా అధికారులకి తెలుగుదేశం పార్టీకి ముడుపులు చెల్లించి వారి పబ్బం కడుపుకోవటం వల్ల ఇంతమంది ప్రాణ నష్టం జరిగింది. ఈరోజు ఆ కుటుంబాలు ఎంత తల్లడిల్లిపోతున్నాయో తెలుసుకొని ఆ